హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ సింబల్ వస్తుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను తీసే ఏ వీడియో అయినా సరే మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మనము ఈ దోశ కోసము ముందు నైట్ నేను నానబెట్టుకున్నానండి, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మినపప్పు, సగం కప్పు పచ్చిపప్పు, 2 కప్పులు బియ్యము నానబెట్టుకున్నానండి. అందులో 1 స్పూన్ మెంతులు కూడా నానబెట్టానండి. వేడి చేస్తే మా పిల్లలకు కొంచెం వేడి చేసింది, తగ్గుతుంది కదా అని చెప్పేసి మెంతులు కూడా నేను ఆ బియ్యంతో పాటే నానబెట్టుకున్నాను. ప్లస్ మనకి దోశ మంచి కలర్ఫుల్గా కూడా వస్తుంది, మంచి కలర్లో కూడా వస్తుంది. నేను ఎప్పుడు ఈ దోశల కోసము పెసలు మాత్రమే నానబోస్తానండి. కొన్ని పెసలే ఉన్నాయి, పెసరపప్పు కొన్నే ఉన్నాయి. అవి గారెలు చేద్దామంటే కూడా గారెలు ఎవరు మా ఇంట్లో ఎవరు తినరు. నాకు ఇష్టమైన కానీ నా ఒక్కదాని కోసం నేను ఏం చేసుకుంటాలి అన్నట్లుగా నేను చేసుకోనండి. ఆ పప్పు అలాగే ఉండిపోయాయి, అందుకని నేను ఈసారి పెసరపప్పు నానబోసాను. ఇది మనము నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మనం రుబ్బేసుకొని వెంటనే చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని ఒక 5 అవర్స్ నానిన తర్వాత, 5 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని మనం మామూలు దోశలాగా నైట్ మొత్తం ఉంచేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. సో ఈ పెసరపప్పు నేను ఎప్పుడు ఇంత నీట్గా కడగనండి. మీరు ఒకవేళ ఈజీగా కడగటం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను ఈ కడగటాన్ని నేను వీడియో షూట్ చేశాను. నేను ఇంత నీట్గా అయితే నేను ఎప్పుడు కడగను, పొట్టు ఉంటే మంచిదే కదా అన్నట్టుగా నేను అచ్చం పెసలతోటే నానబోస్తాను. మా పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టము. మీరు మినపగుండ్లకు బదులుగా అటుకులు కూడా పోసుకోవచ్చు అండి. అటుకులు పోసుకుంటే కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. మళ్ళీ అటుకులు మినపప్పు వేసుకుంటే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతాయి. మెత్తగా ఇష్టమైతే ఓకే, కానీ రోస్ట్గా కావాలి అంటే మాత్రం ఏదైనా ఒక్కటే మాత్రమే యూజ్ చేయండి, అప్పుడు మీకు రోస్ట్గా వస్తుంది. ఈ దోశ అయితే డిఫరెంట్గా లేనే లేదు. మామూలు దోశల టేస్ట్ ఎలా అయితే ఉందో అలానే ఉంది, మంచి హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్. ఎలానో నానబోసేది వీటితో ఇట్లా నానబోస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా నేను ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చిన్నపిల్లలైతే వాతం చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు, కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి, కొన్ని నీళ్ళతోటే కడిగటం అయిపోయింది. చూడండి పప్పు ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి కదా. ఇలా కడుక్కుంటే మనకి నీట్గా వస్తాయి, చాలా ఈజీ కూడా కడగటము. ఒక్క పప్పు కూడా వేస్ట్ అవ్వలేదు, చూడండి అచ్చం పొట్టు మాత్రమే వచ్చింది. మనకి ఏ పప్పులైనా సరే రాళ్ళు అనేది ఉంటాయి కదా, ఆ రాళ్ళను కూడా మనము పప్పు ఇట్లా కడిగిన తర్వాత కొన్ని నీళ్ళను పోసి ఇట్లాగా అటు ఇటు తిప్పుకుంటూ పప్పుని చేతితో పైన నుంచి తీసుకోవాలండి. నేను ఇది షూట్ చేద్దాం అనుకున్నాను, ఏదో పనిలో పడి షూట్ చేయటం మర్చిపోయాను. సో లాస్ట్కి గుర్తొచ్చింది, సరే కొన్నిటికైనా చూపిద్దామని అన్నట్లుగా నేను షూట్ చేశాను, మళ్ళీ వీడియో తీసానండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఇంటి ఎదురుగానే మాకు స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, అదిగాక పక్కన బట్టలు పిండేస్తున్నట్టుంది, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఏమీ అనుకోవద్దు, రాళ్ళు ఉన్నాయండి పెసరపప్పులో, అందుకని నేను తీసేస్తున్నాను, అవి చేతికి వస్తున్నాయి. అయితే నేను ఒకటి అనుకున్నానండి, మన ఛానల్లో ఇట్లా ఏ వీడియోలైనా సరే ఒక్క చిట్కా ఏదైనా సరే హెల్త్కి సంబంధించి అయినా బ్యూటీకి సంబంధించి దేనికో ఒకటి సంబంధించి ఒక చిట్కా ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి. అది స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా చెప్పాలి అనుకున్నాను. చెప్పమంటారో లేదో నాకు కామెంట్ ద్వారా నాకు తప్పకుండా చెప్పండి. మీ దగ్గర నుంచి ఏదైనా రిప్లై వస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఇది దోశపిండి అండి. నేను దోశపిండి టిఫిన్ కోసం రెడీ చేసుకున్న తర్వాత ఉప్పు పోసి మామూలు దోశపిండిలోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలకి స్నాక్స్ పెడదామని చెప్పేసి మొలకలు నేను చేశాను కదా, ఆ మొలకలు బాక్స్లో పెట్టేశాను స్నాక్స్గా. వాళ్ళకి చాలా ఇష్టం అండి, మా పిల్లలు బాగా తింటారు మొలకలు.
మళ్ళీ చట్నీ కోసం పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టుగా వెల్లుల్లి, చింతపండు, ఇవి అన్నీ చట్నీకి ఏం కావాలో నేను మామూలు చట్నీయే చేశానండి. పల్లి చట్నీ పుట్నాలు వేయలేదు ఇందులో, కొబ్బరి వేశాను, సో గ్రైండ్ చేసుకున్నాను. ఓకే అండి, దోశ పోసేసుకుంటున్నాను చూడండి. నాన్ స్టిక్ పెన్ అయితే, పెనం అయితే మాత్రం ఆయిల్ రాసుకోరండి, ఇది ఉక్కు పెనం అండి, ఐరన్ కాదు ఉక్కుది, కాబట్టి దీనికి ఆయిల్ రాసుకున్నాను. నేను పోసాను, మా పిల్లలకు పోసి ఇచ్చాను, వాళ్ళది అయిపోయాక ఇది మా హస్బెండ్కి పోస్తున్నాను. కానీ చాలా రోస్ట్గా రెడ్ కలర్లో, అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా చెప్పండి. చాలా హెల్దీ ఫుడ్ కదా. ఓకే చూడండి, దోశ రెడీ అయిపోయింది. స్కూల్లో గేమ్స్ పెడుతున్నారు అనుకుంటా, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని, గొడవ గొడవ చేస్తున్నారు. మన ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది విత్ చట్నీ. ఓకే నేను సర్వ్ చేసుకున్నాను, మా ఆయనకి ఇచ్చేస్తాను ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోదు.